हाय फ्रेंड्स, ऐम रानी सैमसंग मैक्रोवेव स्मार्ट शेफ. चिकेन की कावास इंग्रीडियंट्स अने चूपा चूँगी. चिकेन टिक्का अन्ट मन स्पेशल ऐटम एलाको ये ओवन अने चूपा दाखिल कावास इंग्रीडियंट्स अच्छे नीन चूपा चूँ तक कौन तक इंग्रीडियंट्स इंटरवे एलाकोवने आईलैस कूपे चूँ. फ्रेंड्स, चिकेन टिक्का की मन को ओवन आईसन वन स्पून आइल तो फ्राई ऐटम्स एलाकोवच्छ चूपा कदा. दाँटो मन चिकेन टिक्का चिकेन तस्कना कदा इला चिकेन तस्काली दाँटो फस्ट कावास इंग्रीडियंट्स अने कल्को नीन कलपेवे चुप्तना मन को सर की रेड चिल्ली पौडर गरम मसाला चिकेन मसाला तंदूरी मसाला कोई टेस्टिंग साल्ट साल्ट अन्ट को कर्ड कर्ड ऐडी जिंजर गार्लिक पेस्ट कोंचम पिपर मीकु स्पाइसीनेस नी बट्टी मीरु ऐड चेसुकोवच्चु लाइट गा ऑयल अन्नमाट अंटे इला ऐड चेसिन तर्वात मनं डायरेक्ट गा इगोंडी इला मैग्नेट चेसि उंचुकोवाली. ఇలా మ్యాగ్నేట్ చేస్తేనే 3-4 అవర్స్ చాలా బాగుంటుంది. ఎంబటే చేస్తే కారంగా ఉంటుంది, ఆ స్పైసీనెస్ అనేది పట్టదన్నమాట. డైరెక్ట్ గా స్పైసీ స్పైసీగా ఉంటుంది అంతే. ఫస్ట్ మాత్రం ఇంగ్రీడియన్స్ అనేవి యాడ్ చేసుకొని మీరు కలుపుకొని ఉంచుకోవాలన్నమాట. చికెన్ ని నేను నిమ్మకాయ అంటే ఒక నిమ్మకాయ చెక్క రసం పిండి నానబెట్టి ఉంచాను. అలా అయితే పుల్ల పుల్లగా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. ఇట్లతో అయితే నేను నానబెట్టి ఇలా చేసి ఉంచాను. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. మీకు ఇప్పుడు రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియన్స్ అనేవి చూపించాను కదా, నేను వాటితో డైరెక్ట్ గా ఇలాగా మ్యాగ్నేట్ చేసి పెట్టాను అన్నమాట. మినిమం 1 అవర్ అయినా మనకు మ్యాగ్నేట్ అవ్వాలి. అలా అయితేనే టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఎంబటే పెడితే డైరెక్ట్ గా మనకి స్పైసీ స్పైసీగా ఉంటుంది. కానీ ముక్క చికెన్ పీస్ అనేది మనకు మసాలాలో వాటిలో నానితేనే చాలా టేస్ట్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మనం యాడ్ చేసాం కదా, ఇలాగా ఇలా మ్యాగ్నేట్ చేసిన దాన్ని ఇప్పుడు స్టిక్స్ కి మనం అప్లై చేసుకోవాలన్నమాట. స్టిక్స్ కి అప్లై చేసుకున్నాం మనం, ఇలా స్టిక్స్ గుచ్చుకోవాలి. ఇలా స్టిక్స్ అనేవి ఫస్ట్ మనం వాటర్ లో నానబెట్టుకోవాలి. ఇలా గుచ్చిన తర్వాత లైట్ గా బ్రష్ తో మనం ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట. కొంచెం దేమేదలాగా ఆయిల్ లెస్ కదా మనకి, 18% లెస్ ఆయిల్. కొంచెం తవాక అప్లై చేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న దాన్ని హై రాక్ మీద పెట్టి, హై ఎండ్ రాక్ మీద పెట్టి హాట్ బ్లాస్ట్ లో హైయెస్ట్ డిగ్రీస్ 200 డిగ్రీస్ లో 25 మినిట్స్ పెట్టుకుందాం. మధ్యలో తీసి సగం టైం అయిన తర్వాత మనం తీసి చూసుకుందాము ఎలా అయింది ఏంటనే చూసుకుందాం. ఈ 25 మినిట్స్ లో 20 మినిట్స్ కి కుక్ అయిపోయింది అనుకోండి, తీసేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఇంకా రోస్టింగ్ కావాలంటే కొంచెం టైం పెట్టుకొని అడిషనల్ గా కుక్ చేసుకుంటే సరిపోద్ది ఆటోమేటిక్ గా. ఇలా పెట్టాం కదా, మనం చూసుకుందాం సగం టైం అయింది కదా, మనం డైరెక్ట్ గా ఇప్పుడు తీసి చూసుకుందాం. వా, మనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ స్టిక్స్ చాలా ఇదిగా ఫిల్ అయినాయి చూసారు కదా. మొత్తం అంతా చాలా మొత్తం అంతా కుక్ అయిపోయింది. మనకి రోస్టింగ్ కావాలి కాబట్టి ఇంకొంచెం టైం అనేది యాడ్ చేసుకుని లైట్ గా ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు డైరెక్ట్ గా వీటన్నిటిని మనం ఇలాగా స్టిక్స్ కదా ఇలా తిప్పుకోండి డైరెక్ట్ గా. ఇలా తిప్పుకున్నాం కదా, డైరెక్ట్ గా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేద్దాం. బ్రష్ తో లైట్ గా ఆయిల్ అనేది అప్లై చేయండి ఇలాగా పీసెస్ కి. మొత్తం ఇలాగ ఆయిల్ అప్లై చేసుకోండి. చాలా తక్కువ ఆయిల్ కాబట్టి మనం ఎక్కువ ఆయిల్ యాడ్ చేయం కాబట్టి దీంతో ఇలాగ బ్రష్ తో అప్లై చేసుకుంటే స్టిక్స్ కి సరిపోతుంది. చూసారు కదా అప్లై చేశాను డైరెక్ట్ గా. ఇప్పుడు మనం యాడ్ చేసి రిమైనింగ్ టైమింగ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేద్దాం. ఇకనా నెక్స్ట్ అంటే ఈ టైం కూడా మనం సగం టైం అయిన తర్వాత ఆటోమేటిక్ గా చూసుకుందాం. డైరెక్ట్ గా అవ్వలేదు అని మీకు అనిపిస్తే కనుక, అంటే ఇంకా నాకు రోస్టింగ్ కావాలి అని మీకు అనిపిస్తే ఇంకొంచెం టైం అనేది హాట్ బ్లాస్ట్ లోనే అడిషనల్ గా టైం యాడ్ చేసుకోండి. లైట్ గా ఆయిల్ అప్లై చేసి మనకు ఆయిల్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఎందుకంటే మనం తక్కువ ఆయిల్ తో కుక్ చేస్తున్నాం కాబట్టి
मन की इला ऐडक टाइम अने को पड़ती इला 26 मिनट की मन आलमोस्ट 10 मिनट इधे अन तरह रिमेंडिंग टाइम असल इंका पेटचा लेदा अने दीं सगम टाइम अन तरह मैं चूसक ओकेना ఇక్కడ 26 మినిట్స్ పెట్టాం కదా మనం 3 మినిట్స్ 20 సెకండ్స్ ఉంది ఒకసారి తీసి చూసుకుందాం అంటే మనకు కావాల్సిన రోస్టింగ్ బట్టి మనం కుక్ చేసుకోవాలన్నమాట మరి హెవీగా కుక్ చేసుకున్నా మనకి బాగా హాట్నెస్ వస్తాయి చూసారా చాలా అమ్మిగా తయారైంది చాలు ఇది మనకు కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు టైం అనేది అసలు సరిపోతుంది ఆటోమేటిగా ఫుల్లీగా కుక్ అయిపోయింది మనకంటే 24 మినిట్స్ అలా పడుతుంది 23 మినిట్స్ మనం పెట్టుకుంటే ఆటోమేటిగా మనకి ఈ స్టిక్స్ అనేవి అయిపోతాయి అన్నమాట ఈ రోస్టింగ్ ఇంకా రోస్టింగ్ కావాలంటే ఇంకొంచెం టైం పెట్టుకోండి చూసారు కదా రెసిపీ అయితే చూపిస్తాను మీకు कदा स्टिक्स असल चला चला अम्मी वाई चला चला पर्फेक्ट आईस वन आर टू टेबल स्पून आई फ्राई ईटम्स यानी ग्रिल ईटम्स यानी तंदूर ईटम्स यानी मन प्रिपेर सेला अभी और कुकता असल चला चला अम्मी चूसरा चाल पर्फेक्ट कुकना कदा ट्राई चेयंडी फ्रेंड्स चला चला अम्मी उठाई डाउट्स उ कमेंट चेयंडी तक आते मन कुकु हॉट ब्लास्ट 180 अंटे हाईएस्ट डिग्री 200 डिग्री मन की 24 मिनट्स स्टिक्स एंटे 6 स्टिक्स पेटा काबी अंत 24 मिनट्स अरे 4 स्टिक्स पड़ते इंकोम टाइम तग्तनी अला गैप बटी मन कोई अट ए टाइम सारी अभी स्टिक्स अने यूज चला अम्मी फुड रेडी अभी चाल टेस्ट उ ट्रई चेना ओवन परम डाउट्स उन्ना कमेंट चेक यू सो मच फ्रेंड्स।